వైరస్ వచ్చి బానే వేసింది. ఆ గరుడ వారధి పిల్లర్ చూడండి ఎంత హైట్ ఉన్నాయో. ఒరే 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 ఎత్తలే రైట్. ఇదొక స్టూడియో అన్నమాట, అంటే డాన్స్ క్లాస్ అనమాట. సో యాక్చువల్గా ఫోటోషూట్ కోసం ఇక్కడికి వచ్చాం. అండ్ ఇందాక ఏదైతే అన్మన్ గ్రాఫిక్స్ ఆఫీస్ చెప్పాను, సో వాళ్ళ వర్క్ ప్రకారం అండ్ ఇక్కడికి వచ్చాము. అండ్ ఇక్కడ వచ్చేసి శారీ షూట్ చేస్తున్నాం. సో ఒకసారి మీరు చూడొచ్చు. సో అదనమాట. అండ్ సో పదేసి వచ్చాం ఫోటోషూట్ ఎక్స్పీరియన్సా హాయ్. సో అక్కడ నేనే ఇక్కడ నేనే. సో నా చేతిలో ఫోన్ కూడా ఉంది. సో ఇద్దరు భద్రీషులు మీరు గమనించవచ్చు. ఫైనల్లీ మేము వచ్చిన వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో కైండ్లీ బయట, సో వీడి ఎక్స్ప్రెషన్ నాకు అర్థమైంది మీకుంది అదే కదా. సో మొత్తానికైతే ఈరోజు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఇట్లా గడిచిపోయింది అనమాట. సో ఐ థింక్ ఇది నా ఫస్ట్ డైలీ వ్లాగ్ అనుకుంటా, మోటో లోపు ట్రావెలింగ్ లోపు కాకుండా. సో పని చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ పేరు ఇస్తాను. అండ్ ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అండ్ దట్స్ ఇట్ గైస్. ఇప్పుడు మాస్క్ వేసుకోవాలి కదా, ఉండరా. సో ఇది గోవిందరావు స్వామి గుడి, వెళ్ళిపోయిన తర్వాత చూపిస్తున్నా కదా. నైట్ ఏం కానట్లేదురా. సో గాయత ఇప్పుడే ఇక్కడ కర్నాల వీధి దగ్గర ఉన్నాము. ఏం వీధి? సో గాంధీ రోడ్ ఎంట్రెన్స్ అనమాట. సో వెనకాలే ఈ కర్నాల వీధి. ఇక్కడ టెంపుల్ ఉంది, ఏం టెంపుల్ రాదా? దేశాలమ్మ టెంపుల్ అంట. సో ఆ టెంపుల్ దగ్గర నుంచి వస్తాను. సో భయంకరంగా ఎక్స్ప్లోరింగ్ అయింది అక్కడ నైట్ ఏం మాత్రం. తిరుపతిలో ఫస్ట్ నైట్ వ్లాగ్ అనుకుంటా ఇది. యాక్చువల్గా పొద్దున్న నుంచి వర్క్లోనే ఉన్నాను, కాకపోతే డైలీ వ్లాగ్ కాబట్టి చాలా వరకు ఉండేది షేర్ చేస్తూనే ఉన్నాను మొత్తం. అంటే ఏమేమి అనుకుంటున్నాను అంతా షేర్ చేస్తున్నాను, ఏం చేస్తున్నాను వర్క్స్. సో ఇదంతా షాపింగ్ ఏరియా. సో ఫ్రెండ్స్ గాంధీ స్ట్రీట్ యాక్చువల్గా మార్నింగ్ చూపించాను, కానీ ఇది నైట్ చూస్తే బాగుంటుంది, కాకపోతే కెమెరా వర్స్ట్గా వస్తుంది. సో మార్నింగ్దే పెడదాం అనుకుంటున్నాను, మార్నింగ్ ఇది పెడదాం అనుకో, నైట్ వీడియో తీయడం ఎందుకు, అందుకే ఇది కూడా పెట్టేస్తున్నా. సో నైట్ ఎలా ఉంటుందో చూడండి, ట్రై చేయండి. సో ఫ్రెండ్స్ అండ్ ఇది నేతాజీ రోడ్డు ఏదో అంటారు దీన్ని, అదే గోవిందరాజు గుడి అంటారా, ఈ నేతాజీ రోడ్డు అంటారు. సో ఇక్కడ నుండి కొద్దిగా ముందరికెళ్ళి లెఫ్ట్ తిరిగితే గోవిందరాజు స్వామి కోనేరు వస్తుంది అనమాట, గోవిందరాజు స్వామి గుడి కోనేరు. సో ఈ కోనేటిలో నీళ్ళు ఉన్నారా? కోనేటిలో నీళ్ళున్నా మునగడానికి పర్మిషన్ అయితే ఉండదు, ఎందుకంటే కరోనా కదా. సో అక్కడ మామూలుగానే పర్మిషన్ ఉండదు కోనేటిలో మునగడానికి. సో ఇక్కడ అన్ని వెహికల్స్ పార్క్ చేసేసి ఉంటారు కోనేట్ చుట్టూరా. సో ఇది కోనేరు చూడండి, ఈ లోపు చాలా ఎక్కువైనట్టు అనిపిస్తుంది. సో పార్ట్ టూ, ఇది వచ్చి క్వారంటైన్ సెంటర్. సూపర్గా ఉంటుందండి క్వారంటైన్ సెంటర్. అవునరా, ఇప్పుడు సినిమా హాల్ ఏమీ లేవు అసలు. ఐదు కోట్లు ఎందుకు సినిమా లేవు, ఐదు కోట్లు అమ్ముతాడంట, మాది ఆరు కోట్లు అంట. ఐదు కోట్లకు అమ్మేశారా? అమ్ముతారంట కాదంటే, ఒక్కో థియేటర్ ఐదు కోట్లకు అమ్ముతారంట, రెండు కింద పది కోట్లు. ఫ్యూచర్లో ఇంకేమైనా ఆరోనాలు వైరస్లు వస్తుంటాయా మొత్తానికి? సో ఇప్పుడు మనం బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళబోతున్నాం, అక్కడ ప్రతాప్ ఇక్కడ పీజీఆర్ థియేటర్ ఉంటుంది.
ఇంకా మొత్తం అసలు నాకు తెలిసి ఈ వ్లాగ్స్ లో తిరుపతి మొత్తం తిరిగి తెచ్చేస్తున్నాను. సో కాకపోతే మా ఫ్రెండ్ బద్రీష ట్రై చేస్తున్నాడు, అండ్ ఇప్పుడు వాడిని హాయ్ చెప్పమంటే వెనక్కి తిరిగి హాయ్ అంటాడు, ముందర మేము బాయ్ వెళ్ళాల్సి వస్తుంది. సో ఇది సర్కిల్ అన్నమాట, బస్ స్టాండ్, ఇంకా పార్కింగ్ ప్లేసెస్ అన్ని, హోటల్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. అండ్ తిరుపతిలో మెయిన్ ఉండే బస్ స్టాండ్ అంటే ఇదే. సో ఇక్కడంతా గరుడ వారధి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో నేను తిరుచానూరు వెళ్తున్నాను ప్రజెంట్. సో అక్కడ ఫ్లైఓవర్ ఉంటుంది, అక్కడ నుంచి అక్కడ వరకే చూపిస్తాను. అండ్ నెక్స్ట్ అదే ఫ్లైఓవర్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి అమ్మవారి టెంపుల్కి ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను అన్నమాట. సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చి తిరుచానూరు వెళ్తున్నాను. సో మీరు చూడొచ్చు ఇక్కడ అన్ని కన్స్ట్రక్షన్లు ఉన్నాయి, ఫ్లైఓవర్. సో మంచి ఈ వైరస్ వచ్చి బాగానే వేసింది. గరుడ వారధి పిల్లర్ చూడండి ఎంత హైట్ ఉన్నాయో. ఒరే ఒరే ఒరే. సో గాయస్ మొత్తానికి తిరుపతి కూడా బీభత్సంగా డెవలప్ అవుతుంది. సో గరుడ వారధి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి లోక్ చేసి చూపించాలా తిరుపతి సిటీ ఎక్స్ప్లోరింగ్. సో తిరుపతి సిటీ ఎక్స్ప్లోరింగ్ లో పార్ట్స్ ఇంకా రానున్న రోజుల్లో మ్యాక్సిమం, ఇప్పుడు చెప్తూ కానీ రానున్న రోజుల్లో ఇంకా కొన్ని వస్తాయన్నమాట. ఇది చెన్నై, ఇదిగోండి పెట్రోల్ బంక్. సో లక్ష్మీపురం సర్కిల్కి వచ్చాం. లక్ష్మీపురం సర్కిల్ అంటే సర్కిల్ అండ్ పెట్రోల్ బంక్ బాగా గుర్తు మనకి. సో ఎయిర్ బైపాస్ రోడ్ అనమాట, ఇటు వెళ్తే ఎయిర్ బైపాస్ రోడ్ వస్తుంది. సో ఇటు స్ట్రైట్గా వెళ్తే పద్మావతిపురం. సో పద్మావతిపురం రోడ్లో నేరుగా వెళ్తే అమ్మవారి టెంపుల్కి వెళ్ళచ్చు. But I don't wanna let you know. Is this what we become? Strangers on the run, looking for something, chasing the sun. ఇదిగో ఫ్రెండ్స్, అది మాయా బజార్. సో ఇక్కడ మాయా బజార్ కూడా దాటేశాం. అండ్ వెనక్కి తిప్పి చూపించా. అండ్ ఇంకొంచెం ముందుకి ఇదే రోడ్లో కొనసాగితే శిల్పారామం వస్తుంది. సో లెట్స్ ఎంజాయ్ ద టైమ్ లాప్స్. అది మామిడికాయల మండి, లైట్ మామిడికాయల మండి అనమాట. అన్ని హోల్సేల్ గా మ్యాంగోస్ అమ్ముతారు, టెడ్డీ బేర్స్ అవి ఇవి అమ్ముతారు, భలే ఉంటాయి బొమ్మలు. ఆ తర్వాత ఇదిగోండి శిల్పారామం కూడా వచ్చేసింది. అండ్ శిల్పారామం మాత్రం చాలా బాగుంటుంది మామూలుగా చూడడానికి, షార్ట్ ఫిల్మ్ షూట్స్ అవి చేసుకోవచ్చు. భలే ఉంటుంది ఇదంతా చూడడానికి, బ్రహ్మోత్సవాలు అప్పుడు ఐ థింక్. ఓకే, సో అదిగా ఇంకా నెక్స్ట్ వీడియో మార్నింగ్ వ్యూతో శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్ దగ్గర ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. టెంపుల్ మాత్రం ఎండ్లో ఉండదు బట్ చూపిస్తాను. సో ఒక పని చేయండి గైస్, ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఏం చేస్తారు కామెంట్, మీకు ఏ వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అవి కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. జై హింద్.